అల్టిమేట్ ఫ్లేవర్ కనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే సెకండ్ హాఫ్ అయిపోతున్న కొద్దీ, ఇంకా స్టోరీ రివీల్ అవుతున్న కొద్దీ, ఇది రెండు సపరేట్ స్టోరీస్ అని తెలుస్తుంది. బాగుంది, నిజం, వర్త్ వాచింగ్. గ్యాప్ బాగుందండి, చాలా బాగుంది మూవీ. రాజశేఖర్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. యాక్చువల్గా ఆ మూవీ చూసినప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది ఫస్ట్ అంతా. లాస్ట్ క్లారిటీ ఇచ్చేటప్పుడు మాత్రం బ్రిలియంట్ స్క్రీన్ ప్లే అని అర్థమైంది. సేమ్ ఈ మూవీ కూడా అలాగే ఉంది. ఫస్ట్ అంతా కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఏమవుతుంది ఏమవుతుంది అనుకుంటే, లాస్ట్ సెకండ్ హాఫ్ కొంచెం ఒక 1 అవర్ ముందు నుంచి క్లారిటీ ఇస్తున్నాడు. చాలా బాగుంది మూవీ, సూపర్ హిట్ అవుతుంది మూవీ, చాలా బాగుంది, చాలా బాగుంది. స్టైల్ ఎవ్రీథింగ్ అండి, ఎగ్జాక్ట్లీ అండి, చాలా బాగుంది, చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, బాగా ఆడుతుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది. మాటలు లేవు భయ్య, సినిమా మాత్రం సూపర్ హిట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టిండు, స్టోరీ మాత్రం ఎవరు రాసిండో భయ్య, ఇరగ తీసిండు అసలు పక్క తిప్పుకొని గెలి, అసలు కామెడీ కూడా ఇరగ తీసిండు, సూపర్ హిట్, మరో బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు. ఇంకోసారి చూస్తాను నేను సినిమా. ఊపేసిండు, ఇంకా ఊపుతాడు, మంచి స్టోరీ. సస్పెన్స్ థ్రిల్లర్, ఇది మొత్తం హర్రర్ టైప్ ఉంటుంది, కానీ హర్రర్ కాదు, అంటే ఇన్వెస్టిగేషన్. మూవీలో ఎంజాయ్ చేసాం భయ్య, దాని గురించి మొత్తం చూపించిండు. రాజశేఖర్ కిరాకు బుద్ధ వల్లేంగిర సినిమా అయితే మాత్రం కిరాకు ఉన్నది, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ప్రతి ఒక్క యాడ్ అని వచ్చి సీట్లలో కూర్చోరు, నెక్స్ట్ టైం అవుతుంది, నెక్స్ట్ టైం అవుతుంది, నెక్స్ట్ టైం అవుతుంది అంటారు. అట్లుండే సస్పెన్స్ థ్రిల్లర్ అసలుకి మామూలుగా లేదు. బాక్సాఫీస్ బద్దలు అయిపోయింది, బాక్సాఫీస్ బద్దలు, 100 కోట్లు మాత్రం పక్క. రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి సినిమా ఇచ్చాడు. ఆదర్శ్ శర్మ గారు క్యారెక్టర్ మంచిగా ఉన్నది. తర్వాత ఎక్కడికి పోతా చిన్నవాడు అలా హీరోయిన్ ఉంది, ఆమె క్యారెక్టర్ కూడా బాగుంది. ఇలా చెప్పుకోవాల్సింది రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ గుద్ద వాళ్ళిపోయింది భయ్య, నిజంగా చెప్తాను. నవ్వుకొని చేస్తారు అని కామెడీ ఫుల్ ఉన్నది, పిచ్చెక్కిపోయింది. తెలంగాణ స్లాంగ్లో మళ్ళీ ఇంపేసిండు అంతే ఇక క్యారెక్టర్. కరెక్ట్ క్యారెక్టర్ మళ్ళీ అర్జున్ రెడ్డి తర్వాత మళ్ళీ ఈ సినిమాలో పడ్డది భయ్య రాహుల్ రామకృష్ణకి, నేను చెప్తున్నా. ఎందుకంటే ఎన్ని సినిమాలలో వచ్చినాయంటే చిన్న క్యారెక్టర్లు వేసింది, కానీ ఈ సినిమాలో మాత్రం కలికిలా మాత్రం కలికి అంటే కలికి అయ్యి అంతేయ్య, చింపేసిండు. యాస్టిడ్ మన గరుడ వేగ కన్నా ఈ సినిమా బాగుంది ఇంకా, అంటే సస్పెన్స్ థ్రిల్లరు. నెక్స్ట్ ఏమైతే అని చూస్తూ ఉంటారు ప్రతి ఒక్క యాడియను, అంటే థ్రిల్లరు. లాస్ట్లో అప్పుడు అర్థమవుతుంది, రివీల్ అవుతుంది. సినిమా మాత్రం పిచ్చెక్కిపోయింది భయ్య, బ్లాక్ బాస్టర్ సినిమా నిజంగా చెప్తున్నా. కలికి అంటే పోలీస్ ఆఫీసర్, ఇలా పోలీస్ ఆఫీసర్ క్రైమ్ ఫైట్స్ చింపి తెగాడు. హైలైట్ ఏంటిది అంటే ఫైట్, ఒక ఫైట్ ఉంటుంది, రౌడీలు అందరూ వస్తూ ఉంటారు, ఆ ఫైట్ కిరాకున్నది ఎక్కడ అంటే బాణాలతో వస్తూ ఉంటారు, అది గుద్దా వలిపోయింది ఫైట్ మాత్రం. ఒక డైలాగులో అంటే రాజశేఖర్ గారికి ఒక్కరే వచ్చి నాకు. సినిమా చాలా బాగుందన్న, ఒక ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ వస్తుంది పోలీస్ స్టేషన్లో, అదైతే పీక్స్ అది. ఇక రాజశేఖర్ గారు మ్యాన్రిజం ఉంటుంది, అది ఒకటి చాలా బాగుంది భయ్య. ఇక ఐటమ్ సాంగ్ వచ్చేసి ఐటమ్ సాంగ్ అయినా చాలా బాగుంది. సాంగ్స్ అనే ఎక్కువ లేవు, ఒక 2 సాంగ్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు, బాగానే ఉంది. ఇక లాస్ట్ ఫైట్ ఓకే. ఇక హీరో గారు మ్యాన్రిజం ఒకటి కొద్దిగా చాలా బాగా నచ్చింది భయ్య నాకైతే. చేశారు సార్ చేస్తారండి. విలన్ వచ్చేసి సీరియస్ డైలాగ్ చెప్తే అది చాలా బాగుంది భయ్య. చేసుకున్నాను, గరుడ వేగ కంటే మంచి హిట్ సార్ ఇది. ఓకే, చాలా బాగుంది సార్. ప్రశాంత్ వర్మ గారికి నేను ఏమంటున్నా అంటే కలికి పార్ట్ 2 తీయాలని నేను కోరుకుంటాను. ఓకేనా? అంత సాంగ్స్ ఎక్కువ లేవు భయ్య, సాంగ్స్ వచ్చేసి ఒక 2 ఉన్నాయి సాంగ్స్ ఎక్కువ లేవు. ఫైట్స్ బాగున్నాయి, 2 ఫైట్ ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ వస్తుంది, అదైతే హైలైట్. అది హైలైట్ అన్ని సస్పెన్స్ చాలా బాగుంది భయ్య, చాలా సూపర్ సినిమా. గరుడవే కానీ మించి ఉంటుంది అని అనుకుంటున్నాను భయ్య. సినిమాలో ట్విస్ట్లు చాలా బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, సాంగ్స్ 2 సాంగ్స్ మాత్రమే ఉన్నాయి, బట్ సినిమా టోటల్గా ఓవరాల్గా సూపర్ భయ్య. హైలైట్ సీన్స్ అంటే లేదు భయ్య, సినిమా సెకండ్ హాఫ్లో సూపర్గా ఉంటుంది, లాగ్ అని ఎక్కడ అనిపించదు. చూసినాసేపు సినిమా బాగుంటుంది, లాగ్ అని ఎక్కడ అనిపించదు భయ్య, సినిమా బాగుంది, చాలా బాగుంది భయ్య. సినిమాలో హైలైట్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని హైలైట్స్ అని చెప్పుకోవచ్చు భయ్య, సినిమా చాలా బాగుంది కాబట్టి ఎక్కడ ఒకటి హైలైట్ ఒకటి లో అని చెప్పడానికి ఏం లేదు. టోటల్ ఓవరాల్గా సినిమా బాగా వచ్చింది, సెకండ్ హాఫ్లో బాగా లేచింది, ఇంకా సినిమా బాగుంది. ఆల్మోస్ట్ గరుడ వేగం దాటిందా అని చెప్పలేము, బట్ సినిమా ఆల్మోస్ట్ గరుడ వేగం మరిపిస్తుందని మాత్రం చెప్పగలుగుతాం. సేమ్ అంటే కొత్త సీన్ ప్రతి సీన్ కొత్తగా చూపించాడు, బాగుంది, సూపర్ హిట్ భయ్య. రాజశేఖర్ గారు మరో సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు.
స్పెషల్ డైలాగ్స్ అంటూ ఏం లేవు సార్ సినిమాలో, ఉన్నంత వరకు మాత్రం ఆవరేజ్ వస్తాను. బాగుంది బాగా సార్, బాగున్నాయండి సినిమా డైలాగ్స్, బాగున్నాయండి సినిమా టోటల్ ఓవరాల్ బాగుంది. మనం ఎక్స్పెక్ట్ చేయం ఇంత బాగుంటుందని. అసలు నేను రాజశేఖర్ గారు అంటే ఏదో యావరేజ్గా ఉంటుంది మూవీ, ఏదో టైం పాస్, డ్యాన్స్లు ఉండవు, పాటలు ఉండవు, స్టోరీ అంతా ఉండదు అనుకున్నాను. కాకపోతే సినిమా చూసాక అర్థమైంది అసలు రాజశేఖర్ గారు మూవీ అంటే కూడా ఇట్లా స్టార్ హీరో రేంజ్లో ఉంటుందని. ఇక కాకపోతే ఇక ఇంకోటి ఏంటంటే హీరోయిన్ రోల్ పెద్దగా అనిపించలేదు, తక్కువ కొంచెం అది ఏదో అంటే పెద్దగా వాడుకోలేదు హీరోయిన్, కొంచెం కొంచెం సగమే వాడినట్టు అనిపించింది. డైరెక్టర్ గారు ఇంకా హీరోయిన్ ఫుల్గా వాడుకుని ఉంటే ఇంకా సూపర్గా తనకు ఇంకా రోల్ పెద్దగా పెట్టి ఉంటే ఇంకా ఫుల్ అవుట్పుట్ అనేది ఇంకా సూపర్గా ఉండేది సినిమాలో. కాకపోతే ఉన్నంత వరకు మాత్రం సినిమా సూపర్గా ఉంది. ఇంకా క్లైమాక్స్ అసలు లాస్ట్ 15 మినిట్స్ మాత్రం కేక్, అసలు సినిమా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు ట్విస్ట్ ఒకదాని వెనకాల ఒకటి సూపర్గా ఉంటుంటాయి. అసలు ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది, అసలు డైరెక్షన్ మాత్రం సూపర్, అసలు సపోర్టింగ్ రోల్ మాత్రం సూపర్గా ఉండదు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇంత లీడ్ రోల్లో వేసాడంటే అసలు మైండ్ బ్లోయింగ్. అసలు సినిమా మాత్రం సూపర్గా ఉంది. ఇంకా ఓవరాల్గా అయితే చూడొచ్చు అయ్యా సినిమా ఒకసారిగా 2-3 సార్లు కూడా చూడొచ్చు మామూలుగా సినిమా. గరుడవేగా దాని థింగ్స్ ఓకేగా దారి అంటే దాని స్టోరీ అది వేరు ఇది వేరు. కాకపోతే దీని లెవెల్ అయితే మాత్రం ఈ స్టోరీ సూపర్గా ఉంది, సినిమా చూడొచ్చు అందరూ చూడొచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది, డైరెక్షన్ సూపర్గా ఉంది, ఇంకా సాంగ్స్ ఓవరాల్గా అయితే సినిమాకి 4 ఇవ్వచ్చు. పోయాగా సినిమాకి దీనికి చాలా తేడా ఉంది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సినిమాని. చిన్న డైరెక్టర్ కాదు ఆయన, నిజంగా సినిమా చాలా బాగుంది సినిమా. ఆవుటి సెకండ్ సినిమా దీనికి చాలా వేరియేషన్ ఉంది మూవీ, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే సూపర్ హైలైట్. ఆయన యాక్ట్ రాజశేఖర్ గారు యాక్టింగ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు, సూపర్ మైండ్ బ్లోయింగ్ అసలు. చాలా బాగుంది, కామెడీ బాగుంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. లేదు ఏం లేదు సూపర్, ఎక్కడ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. బీజిఎం హైలైట్ సూపర్, ఆయన యాక్టింగ్ అయితే చంపేస్తాడు. యాక్షన్ ఫైట్స్ అయితే చాలా అద్భుతంగా తీశాడు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చూస్తున్నట్టు చాలా బాగుంది సినిమా అయితే. యా వీక్లో కాదు ఇయర్లో అని కూడా చెప్పచ్చు, నెంబర్ 1 మూవీ అతని కెరీర్లో, నెంబర్ 1 మూవీ. యా భారీగా వస్తుంది, యా డెఫినెట్లీ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. దీన్ని ఎంకరేజ్ చేస్తారు మూవీని, చాలా బాగుంది, అందరికీ నచ్చేది. ఇది ఏ గ్రేడ్ బి గ్రేడ్ అసలు అందరికీ నచ్చేది, బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. చాలా ఫ్రెష్గా ఉంది స్టోరీ, చాలా క్లీన్గా ఉంది, యాక్టింగ్ అద్భుతం, యాక్షన్ అయితే ఇంకా చాలా అద్భుతం ఉంది. యా సినిమా బాగుంది అంటే ఎలా చెప్పాలి, బేసికల్గా నేను ట్రేజర్ చూసేటప్పుడు ఇంకా బాగా ఊహించుకున్నాను, అంటే మనకి గరుడ బ్యాగ్కి మించిపోతుంది అనుకున్నాను. కానీ ఓకే దీనిగా ఉంది, లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా బాగుంది, గరుడ బ్యాగ్ అంత అయితే కాదులేండి సినిమా. అంతే అది స్టోరీ బేస్డ్, స్టోరీ బాగుంది. ఇందులో రాజశేఖర్ గారి యొక్క ఫైట్స్ కానీ ఆయన చూపించే విధానం కానీ ఈ సినిమాలో బాగుంది. ఇంకా స్టోరీ మీద ఇంకొద్ది గ్రిప్ పెట్టుంటే ఇంక బాగుండని అనిపించింది నాకు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా బాగుంది, పిస్టులు ఆల్రెడీ ఎవరు వెళ్ళిన అనేది నాకైతే అర్థమైంది, నేను ముందు నుంచి గెస్ చేశాను మైనస్ అతనే ఉంటాడు అని అనుకున్నాను. అదే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో రివీల్ అయ్యింది. ఓవరాల్గా ఓకే, ఏబో యావరేజ్ మూవీ. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో మనకి పెద్ద హీరోల్లో అప్పుడు హీరోల్లో చూసుకుంటే నలుగురే ఉన్నారు, కానీ ఆ రేసులో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆ రేసులో ఉన్నారు. అంటే 5 అంటే ఇప్పుడు సుమన్ గారు ఉన్నారు, సుమన్ గారు హీరోగా కాకుండా ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెళ్ళిపోయారు ఆయన. కానీ రాజశేఖర్ గారు మాత్రం అదే కంటిన్యూ చేస్తున్నారు, కాబట్టి ఆ విషయంలో మనం ఎప్రిషియేట్ చేయాలి. అంటే నా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఇదే కాకుండా వీళ్ళతో 5వ వ్యక్తి రాజశేఖర్ గారు ఉన్నారు అని మాత్రం ఉంది. ఇలాంటి సినిమాలు ఆయన తీయొచ్చు, ఇంకా తీయడానికి కూడా స్కోప్ ఉంది. అంటే ఆయన టెంప్ట్ అయిపోయి మధ్యలో ఏదో విలన్గా ఏదో చేద్దామని కూడా అనుకున్నారు కదా, ఆ తప్పు మాత్రం చెయ్యొద్దని నా రిక్వెస్ట్. ఎందుకంటే హిట్ ఫ్లాప్ అనేది ఒక వెనక ముందు ఉంటుంది, కొన్ని హిట్లు పడవచ్చు, కొన్ని ఫ్లాప్లు పడవచ్చు, కానీ ఇలాంటి హీరోలు మళ్ళీ అలాంటి క్యారెక్టర్లు అలాంటివి చేయకుండా ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఇలాంటి సినిమాలు చేయడంలో మనం ఎంకరేజ్ చేయాలి. ఓకే కల్కి భారీ పెద్ద భారీ హిట్ అయితే కాదు, ఏవో యావరేజ్ మూవీ, చూడవచ్చు మూవీని. ఫస్ట్ చూస్తే అసలు రాజశేఖర్ గారి కంటే ఆయనే హీరోలాగా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ ఆయనే హీరోలాగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకంటే ఈయనకే ఎక్కువ సీన్స్ ఉన్నాయి, రాజశేఖర్ గారి కంటే ఈయనకే ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే హీరోయిన్స్ లేరు అంతే తప్ప, ఫస్ట్ స్టార్టింగ్లో హాఫ్ అన్ అవర్ చూసేటప్పుడు హర్రర్ మూవీ ఏమని అనిపిస్తుంది కొద్దిగా, ఆయన రాహుల్ భయపడడం అవన్నీ కూడా ఎక్కువగా ఉంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అసలు నాకు ఈయనకి అనిపించలే, ఈయన హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంటర్ అయ్యారు. ఈయన బిల్డప్ సీన్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. నేను ఒకటే ఏంటంటే ఆయన హీరోగానే కంటిన్యూ చేయాలి, అంటే ఆయన అంకుశం అలాంటి సినిమాలు ఇట్లు కాబట్టి నా ప్యాటర్న్లో వెళ్తున్నారు.
అతని దృష్టిలో నాకు తెలిసి ఇంకా అల్లరి ప్రియుడు, రాజసింహం ఇలాంటి సినిమాలు కూడా ఆయనకు వచ్చాయి కాబట్టి కొద్దిగా ఈసారి మ్యూజికల్ మీద కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి. యా మూవీ మంచిగా ఉంది, స్టైలిష్గా ఉంది, రిచ్గా తీశారు, కాంప్రమైజ్ కాకుండా తీశారు. ప్రశాంత్ వర్మ ఫస్ట్ మూవీతోనే హీ హాస్ ప్రూవ్డ్ హిస్ మెటల్, బాగా మంచి క్రియేటివ్ పర్సన్ అని. ఈ సినిమాలో కూడా మంచి క్రియేటివ్ ఐడియాస్ అన్ని పెట్టి పీరియాడిక్ స్టోరీని ఒక ఇప్పుడున్న జనరేషన్కి మంచిగా నచ్చేలాగా, నచ్చే విధంగా మంచి క్రియేటివ్ ఐడియాస్ అన్నీ కూడా ఇంకల్కేట్ చేసి తీశారనిపించింది. టెక్నికల్లీ ద మూవీస్ బ్రిలియంట్, అండ్ ఈ సినిమాలో మిస్టేక్ పడడానికి అయితే ఏం లేదు. కాకపోతే ఫ్లోలో డిస్టర్బెన్స్ లాగా ఒకే ఒక సెకండ్ హాఫ్లో ఒక చిన్న ఐటమ్ సాంగ్ ఉంది, అది పక్కన పెడితే మాత్రం మూవీ ఇస్ రియలీ గుడ్. రాజశేఖర్ని చాలా మంచి స్టైలిష్గా చూపించారు, అండ్ రాహుల్ రామకృష్ణ తను ఈ మధ్య చాలా మూవీస్లో మంచి పార్ట్ చేసుకుంటున్నారు కదా, ఈ సినిమాలో ఆల్మోస్ట్ సెకండ్ హీరో రోల్ తనది. స్టార్ట్ టు ఎండ్ వరకు మొత్తం ఉన్నారు ఆయన, చాలా ఎంగేజింగ్గా ఉంది తన క్యారెక్టర్ కూడా. అండ్ హీరోయిన్ కూడా ఈ సినిమా హీరోయిన్ కానీ నాజర్ గారు కానీ ఇలా అంటే ఉన్న క్యారెక్టర్స్ అందరూ కూడా ఏంటంటే స్టోరీకి ఎంత అవసరం అంతవరకు వాడుకున్నాడు డైరెక్టర్. ఈ సినిమాలో ఫస్ట్ లెవెల్లో మాత్రం స్టోరీ ఇస్ ద హీరో, సెకండ్ లెవెల్లో రాజశేఖర్ ఇస్ ద హీరో, థర్డ్ లెవెల్లో డైరెక్టర్ ఇస్ ద హీరో. మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారు, అండ్ అన్నీ కూడా అన్ని ఎలిమెంట్స్ కూడా సపోర్టివ్గా ఉన్నాయి మూవీకి, ఏది కూడా డిస్ట్రాక్టింగ్గా అలా ఏం లేదు. సో ఐ థింక్ నెగిటివ్ అంటే అదొకటే, ఆ ఐటమ్ సాంగ్ ఒకటే కొంచెం డిస్టర్బెన్స్లా అనిపించింది, బట్ ఇట్స్ ఆల్ ఓకే, మాస్ పీపుల్కి అది కూడా కావాలి కాబట్టి అది పెట్టారనిపించింది. అదర్వైజ్ జనరల్గా థ్రిల్లర్ మూవీస్లో ఏంటంటే ఏదో ఒక కన్ఫ్యూజన్ మిగులుతుంది ఆడియన్స్కి, ఈ సినిమాలో ఎలాంటి కన్ఫ్యూజన్ మిగలకుండా కంప్లీట్ సాటిస్ఫై చేసి పంపించారు బయటికి. అండ్ సినిమా అయిపోయాక పేర్లు పడేప్పుడు చాలామంది పేర్లు పడుతున్నాయి కాబట్టి బయటకు వచ్చేస్తున్నారు, పేర్లు అయ్యాక చిన్న బిట్ ఉంది అది మిస్ అవుతున్నారు చాలామంది, అది సీక్వెల్కి దారితీసే ఎపిసోడ్ అనమాట. సో దయచేసి అందరూ మొత్తం సినిమా చూడడానికి కోరుకోండి. సీక్వెల్ ఉందనే చెప్తున్నా కదా, అది మొత్తం సినిమాలో పేర్లు అయిపోయాక చిన్న బిట్టు చూపించారు, అది చాలామంది చాలామంది మిస్ అయ్యారు, అది పేర్లు పడ్డే కదా వెళ్ళిపోతున్నారు చాలామంది. సో ఇంగ్లీష్ మూవీస్లో ఉంటుంది జనరల్గా అలా. సో సో ఆడియన్స్ కొంచెం ఓపిక్గా ఎట్లాగో అంతవరకు ఎంజాయ్ చేశారు కాబట్టి ఆ లాస్ట్ బిట్ కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అని దట్స్ వాట్ ఐ కెన్ సే. మూవీస్ రియల్లీ స్టైలిష్, అండ్ అంటే రాజశేఖర్ కెరీర్లో ఎన్ని హిట్స్ చూడలేదు, కాకపోతే ప్రశాంత్ వర్మకి ఇది ఒక మంచి సినిమాగా ప్రూవ్ అవుతుంది బికాస్ హీస్ అప్కమింగ్ డైరెక్టర్ అండ్ మంచి యంగ్ ఐడియాస్ తోటి వస్తున్నాడు కాబట్టి. మీలోనే హీజ్ ఏ యంగ్స్టర్, మీరే ఎంకరేజ్ చేయాలి అందరూ అలాంటి డైరెక్టర్.